హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను వేణు. కరోనా మన దగ్గరికి రాకుండా ఇళ్లల్లోనే ఉంటూ దేశభక్తి చాటుతున్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి నా ధన్యవాదాలండి. చాలా చక్కగా అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్ ఇస్తూ లాక్డౌన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా రోజు 20,000-30,000 పాజిటివ్ కేసులు వస్తున్న తరుణంలో మన ఇండియా 130 కోట్ల, ఇండియాలో రోజుకు 1 లక్ష రావాలి పాజిటివ్ కేసులు. అలాంటిది రోజు 10ల్లో మహా అయితే 50ల్లో 100ల్లో వస్తున్నాయి. అంటే కేవలం 130 కోట్ల జనాలు ఒకటే మాట మీద, ఒకటే తాటి మీద లాక్డౌన్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అందువల్ల ఇండియాలో కరోనా ఇంత కట్టడిగా ఉంది. సో దయచేసి ఈ లాక్డౌన్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఇలాగే మనం అందరం కలిసికట్టుగా లాక్డౌన్ కంటిన్యూ చేస్తే కరోనా ఇంకా కొన్ని రోజుల్లో మన దేశం నుంచి వెళ్ళిపోతుంది. సో దయచేసి మిత్రులు, ప్రేక్షకులు, బంధువులు అందరూ ప్రభుత్వాలు ఇచ్చే సూచనల్ని తుచా తప్పకుండా పాటించండి. కరోనాని మన ఇండియా నుంచి పారదోలుదాం. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది లాక్డౌన్ గొప్పతనం ఏంటో. సో ఈ లాక్డౌన్ ఎవరినో ఉద్ధరించడం కోసం కాదండి, మన కోసం, మన ఫ్యామిలీని కాపాడడం కోసం, మన రాష్ట్రాలను కాపాడడం కోసం, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం. సో మరొకసారి అందరూ లాక్డౌన్ గొప్పతనాన్ని తెలుసుకొని లాక్డౌన్ని ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంచుతుందో అప్పటి వరకు ప్రభుత్వానికి మనందరం సహకరించి కరోనాని కలిసికట్టుగా మన దేశం నుంచి బయటకు పంపిద్దాం. ఈ సందర్భంగా మన కోసం కష్టపడుతున్న వైద్య సిబ్బంది అందరికీ, ఒక్కొక్కరికి, ప్రతి నర్స్కి, ప్రతి డాక్టర్కి, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. అట్లాగే పోలీస్ శాఖ వారందరికీ 24 అవర్స్ రోడ్ల మీదే ఉంటూ, రోడ్ల మీదనే తింటూ, రోడ్ల మీదనే పడుకుంటూ జనాలు పెట్టే, కొందరు జనాలు పెట్టే టార్చర్ని తట్టుకుంటూ వాళ్ళకి మంచి చెప్తున్న పోలీస్ శాఖ, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. అట్లాగే మన ఇంట్లోనే 1-10 సార్లు కడుక్కుంటున్నాం, మరి వీధుల్ని, రోడ్లని, ప్రతి చెత్త చెదారాన్ని అన్నింటినీ కరోనాకు దూరంగా శానిటైజ్ చేస్తూ 24 గంటలు కష్టపడుతున్న పారిశుద్ధ కార్మికులకి, సోదరులందరికీ హృదయపూర్వకంగా మీ పాదాభివందనాలు, నమస్కారాలు. సో మా కోసం కష్టపడుతున్న మీ అందరికీ భగవంతుడు చల్లగా చూస్తాడు, మీకు ఎటువంటి కరోనా రాదు. మా అందరి బ్లెస్సింగ్స్, వెల్ విషెస్, ఆశీస్సులన్నీ డాక్టర్స్కి, పోలీస్కి, పారిశుద్ధ కార్మికులకి. కరోనాకు అగెనిస్ట్గా మమ్మల్ని ఇళ్ళలోంచి మీరు రోడ్ల మీదకి వెళ్ళి కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడి ఆశీస్సులు ఉంటాయి. మా బెస్ట్ విషెస్ మీ అందరికీ ఉంటాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కరోనా రాదు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో దయచేసి ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్న ప్రజలందరూ ప్రభుత్వ సూచనల మేరకు, ప్రభుత్వం ఎప్పటి వరకు ఈ కరోనా కంటిన్యూ చేస్తుందో, లాక్డౌన్ కంటిన్యూ చేస్తుందో, అప్పటి వరకు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉందాం, కరోనాని ఇండియా నుంచి పారదోలుదాం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వేరు.